ఓం శ్రీ రామచంద్రాయ నమః. వీత్రి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి గురించి తెలుసుకున్నాము. అయితే శ్రీరామనవమి ప్రాముఖ్యత చూసినట్లయితే రాముడి పుట్టినరోజు మరియు సీతారామల పెళ్లి రోజు కూడా అన్నమాట. అయితే చైత్ర నవమి నుండి స్టార్ట్ అయ్యి చైత్ర మాసంలో 9వ రోజు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి, 10 రోజులు అన్నమాట. అయితే వేడుకలు చూసినట్లయితే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు కూడా ఉంటాయన్నమాట. సంబంధిత పండుగ రాముడు సీత సంబంధించిన అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. శ్రీరామనవమి అనేటువంటి మనకు హిందువులకు ఒక ముఖ్యమైనటువంటి పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అవిదిత ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు వేళలో త్రేతాయుగంలో జన్మించడం జరిగింది. ఆ మహానీని జన్మ దినములు ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు. ప్రజెంట్గా 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడైనాడు. ఆ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి రోడే నాడే జరిగిందనమాట. అందువల్ల ప్రజలకు విశ్వాసం ఈ శ్రీరాముల కళ్యాణం కూడా ఆ రోజునే జరిగిందనమాట. ఈ చైత్రశుద్ధ నవమి నాడు మనం తెలంగాణలో చూసినట్లయితే భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవం కూడా మనం జరుపుకుంటాం. చరిత్ర చూసినట్లయితే రామాయణంలో అయోధ్యకు రాజైనటువంటి దశరథునికి 3 భార్యలు అనమాట, కౌశల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకున్న బాధంతా సంతానం గురించే ఉండేదన్నమాట. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని చెప్పేసి అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేశ్వరి యాగం చేయమని సలహా ఇచ్చాడు దశరథునికి. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకొచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందినటువంటి అగ్నిదేవుడు పాయసంతో నిండినటువంటి ఒక పాత్రను దశరథునికి ఇచ్చి భార్యలకి ఇవ్వమన్నాడు అనమాట. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్య, రెండవ భాగము చిన్న భార్య అయినటువంటి కైకేయికి ఇచ్చాడనమాట. వారిద్దరూ వారి వాటలో సగం మిగిల్చి రెండో భార్య అయినటువంటి సుమిత్ర కూడా ఇచ్చిండ్రు. కొద్ది కాలంలోనే వారు 3 గర్భం దాల్చారు. చైత్ర మాసం 9వ రోజు అయినటువంటి నవమి నాడు మధ్యాహ్నము కౌశల్యకు రాముడు జన్మించడం జరిగింది, జన్మనిచ్చిందనమాట. అలాగే కైకేయి భరతునికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నకు జన్మనిచ్చడం జరిగింది. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా మనం చెప్పడం జరుగుతుంది. రావణాసురుని అంతమొందించడానికి కూడా అవతరించడానికి మనం భావించవచ్చు. అయితే శ్రీరామనవమి ఉత్సవాల గురించి చూసినట్లయితే ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాల కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరిగా విగ్రహాలను వీధులను ఊరేగించడం కూడా జరుగుతుంది. చైత్ర నవరాత్రి మహారాష్ట్రలో చూసినట్లయితే లేదా వసంతోత్సవం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 9 రోజుల పాటు సాగే ఉత్సవాలు ముగిస్తారనమాట. ఇటీవల జరిగిన మన జ్యోతిశాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీస్తుపూర్వం 5114 జనవరి 10న జన్మించి ఉండవచ్చని మనం భావిస్తున్నాం అనమాట. అయితే ఈ శ్రీరామనవమి ఉత్సవాల విశేషాలు చూసినట్లయితే ఆలయ పండితులచే నిర్వహించేటువంటి సీతారామ కళ్యాణం ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో మనం తరలివస్తారు. ఇంకోటి బెల్లము మరియు మిరియాలు కలిపిన తయారు చేసే పానకం కూడా చాలామందికి ప్రీతిపాత్రమైనటువంటిది అనమాట. ఈరోజు ఉత్సవమూర్తులు ఊరేగింపు, రంగునీళ్ళు చల్లుకోవడం, ఉల్లాసంగా సాగే వసంతోత్సవం కూడా ఉంటుంది. ఇంకోటి ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షలు పాటిస్తారు లేదా పరిమితమైనటువంటి ఆహారాన్ని కూడా స్వీకరిస్తారు. ఇంకోటి దేవాలయాల్లో అందంగా విద్యుత్ దీపాల కాంతులతోనూ అలంకరిస్తారు, రామాయణాన్ని పారాయణ చేస్తారు. శ్రీరామితో పాటు సీతాదేవిని, లక్ష్మణిని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. ఈరోజు భద్రాచలంలో రామదాసే కట్టించబడినటువంటి రామాయణంలో 10 సంవత్సరం ఈ ఉత్సవాలు వైభవంగా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తల మీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలు వాడే ముత్యాలను కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంకోటి ఇస్కాన్ టెంపుల్లో కూడా దేవాలయంలో వారు వేడుకలో నానాటికి ఎక్కువ వస్తున్నటువంటి భక్తుల సంఖ్య దృష్టిలో ఉంచుకొని ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నారనమాట. కొన్ని చోట్ల స్వామి నారాయణ జయంతిని కూడా కలిపి జరుపుకుంటున్నారు. V3 channel, please like it, subscribe it and share it. Thank you. V3 channel ni like chayani, share chayani, subscribe chayani. Thank you. V3 channel, all the best. Andy, this is Kola Mahesh. V3 channel ni like chayani, share chayani, subscribe chayani. Thank you so much. So, nenu mi Kalyan. V3 Vision channel ni like chayani, share chayani, subscribe chayani. Subscribe cheskuna ventane
పక్కన గంట చాడుతుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.